ప్రపంచకప్ అనంతరం గురువారం స్వదేశానికి చేరుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అప్పుడే జిమ్లో కసరత్తులు మొదలుపెట్టాడు. త్వరలో ప్రారంభం కానున్న వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో సారథి విరాట్ కోహ్లీ సన్నాహక కార్యక్రమాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో జిమ్లో బరువులెత్తుతున్న ఓ వీడియోను కోహ్లీ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. కష్టానికి ప్రత్యామ్నాయం అంటూ ఏది లేదని ట్విట్టర్లో రాసుకొచ్చాడు కోహ్లీ. అభిమానులు కూడా దీనిపై ఆసక్తికరంగా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ఫుల్ స్టాప్ చెప్పి తిరిగి జట్టును విజయాల బాట పట్టించేందుకు వెస్టిండీస్ పర్యటనను వినియోగించుకోవాలని టీమిండియా భావిస్తుంది. మరోవైపు ఈ పర్యటనకు సంబంధించిన భారత్ జట్టును ఎంపిక చేసేందుకు ఈ రోజు జరగాల్సిన సెలక్షన్ కమిటీ సమావేశం ఆదివారానికి వాయిదా పడింది. కాగా వికెట్ కీపర్ ధోని భవిష్యత్ ఏంటి, రిటైర్డ్ అవుతాడా లేదా కొనసాగుతాడా అనే ఆసక్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో టీమిండియా 3 వన్డేలు, 3 T20లు, 2 టెస్టు మ్యాచ్లు ఆడనుంది.